నమస్కారం జై హింద్ ఈ జై హింద్ అనే నినాదం ఎలా వాడుకలోకి వచ్చింది అనే విషయం మాట్లాడుకుందాం అవి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న రోజులు అహింసా సిద్ధాంతంతో గాంధీజీ అన్ని వర్గాల వారిని అన్ని మతాల వారిని విభిన్న ఆలోచన ధోరణి గల వారిని అందరినీ స్వాతంత్ర పోరాటంలోకి తీసుకురావడానికి విశేషంగా కృషి చేశారు అదే సమయంలో సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే పేరుతో ఒక సైన్యాన్ని రూపొందించి అందులో భారతీయ యువ యువకుల్ని యువతుల్ని చేర్చుకొని వాళ్లకు శిక్షణనియటం మొదలుపెట్టాడు అందుకోసం ఆయన అనేక దేశాలు తిరుగుతూ జపాను ఇటు జర్మనీ అనేక దేశాలు తిరగటం వాళ్లతో ఒప్పందాలు చేసుకుంటూ రావటం అవన్నీ చేస్తూ ఉన్న దశలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది తన ఆర్మీలో ఆజాద్ హింద్ ఫౌజ్లోనే ఒకరినొకరు ఎదురుపడ్డప్పుడు పలకరించుకోవటానికి అనేక రకాలుగా ఉండేవి నమస్కారం అని ఒకరు రామ్ రామ్ అని ఒకరు లేదు వాలేకుం సలాం అని ఇంకొకరు ఇట్లా విభిన్న పద్ధతుల్లో విభిన్న రకాలుగా విష్ చేసుకునేవారు పలకరించుకునేవారు అవి సుభాష్ చంద్రబోస్కు నచ్చలేదు ఎందుకంటే మనది ఒక భారతదేశం అందులో స్వాతంత్ర సముపార్జన కోసం పోరాడుతున్నాము అందరము స్వాతంత్రం సంపాదించుకోవాలన్న ఒక ధ్యేయంతో ఉన్నాము అందువల్ల ఏమి ఆ నినాదం ఆ మాట ఆ పలకరింపు అందరిది ఒకే విధంగా ఉండాలి మనది సెక్యులర్ దేశం కాబోతుంది కాబట్టి మన పలకరింపు అందరిది ఒకటే ఉండాలి దేశంలో అనేక జాతుల వారు మతాల వారు రకరకాలుగా ఉండొచ్చు కానీ దేశ సమైక్యతకు సంబంధించి పలకరింపు ఒకే విధంగా ఉండాలి అని ఆయన ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చి తన అభిప్రాయాన్ని తన మిత్రులకు స్నేహితులకు చెప్పాడు అట్లాగే తన ఫోర్స్లో ఫోర్స్ ఏదైతే ఉందో సైన్యం ఇండియన్ నేషనల్ ఆర్మీ అందులో ఉన్న ముఖ్యులకు కూడా చెప్పాడు ఇట్లా ఒక నినాదం గురించి ఆలోచించండి మనం ఒకటి ఏర్పాటు చేసుకుందాము ఎవరు ఎవరిని కలిసినా కూడా అదే రకంగా మనం పలకరించుకోవాలి అది ఆయన చెప్పిన తర్వాత అనేక మంది అనేక రకాలుగా అనేక మాటలు సూచిస్తూ పోయారు అవి ఆయనకు నచ్చలేదు చివరికి ఒక మేజర్ తన ఆర్మీలోనే ఒక మేజర్గా పనిచేసే అతను వచ్చాడు వచ్చి ఏం చెప్పాడు రెండు మూడు మాటలు చెప్పాడు హలో అని పలకరించుకుంటే బాగుంటుంది కదా అని ఒక మాట చెప్పాడు ఆ హలో అనేది అందులో భారతీయ తత్వమే లేదు అది విదేశాల్లో కూడా ఉంది అది లాభం లేదు అని బోస్ ఒప్పుకోలేదు తర్వాత ఇంకో మాట చెప్పాడు జై హిందుస్థాన్ అందాము అది మన హిందుస్థాన్ పిలిచినట్టుగా ఉంటుంది కదా అంటే అది కూడా పెద్దగా అయిపోయింది జై హిందుస్థాన్ అంటే అది ఏదో కవితాచరణం లాగా అయిపోయింది కానీ ఒక నినాదం లాగా గట్టిగా ఉండాలి అంటే అప్పుడు ఈ ఆబీద్ హసన్ ఎవరైతే ఉన్నారో మేజర్గా పనిచేస్తున్నాడో ఆయన ఆలోచించి ఇంకొక మాట ఏం చెప్పాడంటే జై హింద్ జై హింద్ అంటే ఈ భారతదేశానికి విజయం కలుగుగాక ఈ హిందుస్థాన్కు విజయం కలుగుగాక అనే ఒక ఆశతోటి పలికే ఆ మాట బలంగా ఉంటుంది అని సూచించాడు అది వెంటనే సుభాష్ చంద్రబోస్కు నచ్చింది దాన్ని తన ఆజాద్ హింద్ ఫౌజ్లో దాన్ని ప్రవేశపెట్టాడు తర్వాత ఏమైపోయింది ఆయన ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా కూడా ఆ జై హింద్ అనేది నినాదం గట్టిగా బలంగా చెబుతూ ఉండేవాడు ఆ రకంగా ఆబీద్ హసన్ చెప్పిన ఆ మాట ఎవరు సుభాష్ చంద్రబోస్ దానికి ప్రాచుర్యం కలిగించారు అది దేశవ్యాప్తంగా అది ఒక జాతీయ నినాదం అయి కూర్చుంది తర్వాత కాలంలో ఈ ఆబీద్ హసన్ ఎవరు ఇక్కడ మనం గర్వంగా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే అతను ఎక్కడి వాడో కాదు మన హైదరాబాదు వాడే ఇక్కడ చదువుకున్నవాడే అతను నేపథ్యం గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ ఆయన చదువుతున్న రోజుల్లో ఈ శాసనోల్లంఘన ఉద్యమాలు జరుగుతున్నాయి గాంధీజీ గారు పిలుపునీయటం దానికి యువకులంతా స్పందిస్తూ శాసనోల్లంఘన కార్యక్రమాలు చేపట్టడం అవి చేస్తుండటం వల్ల ఈ అబ్బాయికి చదువు ఆగిపోయింది చదువు ఆగిపోయింది ఉద్యమాలల్లో తిరుగుతున్నాడు తల్లిదండ్రులకు మిగతా వాళ్లకు వీడిని ఏం చేద్దాము అనేది అంతుబట్టక మొత్తం మీద ఒక ప్లాన్ ఏం చేశారంటే వీడికి ఇక్కడ ఉంటే చదువు రాదు అని జర్మనీ పంపించారు జర్మనీలో నువ్వు ఇంజనీరింగ్ చదువుకునరా అప్పటికీ ఈ దేశ సమస్యలన్నీ అయిపోతాయి స్వాతంత్ర్యం వస్తుంది అని మొత్తం మీద చెప్పి జర్మనీ పంపించారు ఆ జర్మనీ పోతే అక్కడేమైంది ఆ జర్మనీలో సుభాష్ చంద్రబోస్ అక్కడే ఉన్నారు అప్పుడు ఆయన ఏదో సందర్భంలో జర్మనీలో ఉన్న సుభాష్ చంద్రబోస్ను ఈ హసన్ కలిశాడు కలిసి ఆ కలిసిన క్షణాలు ఎంత బలమైనవంటే చివరి దశలో ఉన్న ఇంజనీరింగ్ కోర్సును వదిలిపెట్టేసి వెంటనే వచ్చి సుభాష్ చంద్రబోస్ దగ్గర కార్యదర్శిగా పర్సనల్ అసిస్టెంట్గా చేరిపోయాడు అయితే ఈ అబ్బాయి ముందే వెళ్ళి జర్మనీలో ఉండటం వల్ల జర్మనీ భాష మీద కొంచెం పట్టు సాధించుకోగలిగాడు అందువల్ల జర్మనీ నుండి ఇంగ్లీష్లోకి హిందీలోకి అనువాదం చేసి చెప్పటానికి ఆ అబ్బాయికి సాధ్యమైంది ఈ ఆబిద్ హసన్కు అందువల్ల ఏం చేశాడు మిగతా విషయాలే కాకుండా ఈ జర్మన్ భాషలో నుంచి తర్జుమా చేయటం అనువదించటం మొదలైన పనులు కూడా చేస్తూ సుభాష్ చంద్రబోస్కు సహకరిస్తూ ఉండేవాడు ఆ రకంగా పర్సనల్ సెక్రటరీ అనువాదకుడు అన్నీ తానే అయిపోయాడు ఆ తర్వాత ఆయనే నౌకలో ఏ దేశం పోయినా కూడా వెంటనే ఉండి ఈ ఆభిదాసన అనే అతను వెంట ఉండి సుభాష్ చంద్రబోస్ అన్ని చూసుకునేవాడు ఆ బలీయమైన బంధం ఎంతగా ఏర్పడింది అంటే ఇండియా వచ్చిన తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరిపోయాడు చేరిపోయిన తర్వాత క్రమక్రమంగా మేజర్ స్థాయికి వచ్చాడు ఇది జరిగింది ఇది జరిగిన తర్వాత ఆ దేశకాల పరిస్థితులను చూసి ఆ ఆబీద్ హసన్ ఇంకొక తన పేరుకొక ఒక చివర ఇంకొక మాట చేర్చుకున్నాడు సఫ్రాని ఆబీద్ హసన్ సఫ్రాని అని చేర్చుకున్నాడు ఏందయ్యా ఈ సఫ్రాని అంటే సాఫ్రాన్ అనేది కాషాయం రంగు ఈ కాషాయం రంగు హిందువులకు పవిత్రమైంది కాబట్టి ఆ పవిత్రమైన హిందువులకు పవిత్రమైన ఆ రంగు పేరును తీసుకొని అతను తన పేరుకు తగిలించుకొని సఫ్రానీగా మారాడు అంటే అది ఎందుకు చెప్పుకోవాలి ఎందుకు గొప్ప విశేషము అంటే జాతీయ సమైక్యతకు మత సామరస్యానికి సుహృద్భావానికి ప్రతీకగా ఆ యువకుడు తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పది కదా ఆ రోజుల్లో దానికి సుభాష్ చంద్రబోస్ కూడా షభాస్ అన్నాడు తర్వాత కాలంలో ఇతను చేసిన ఇంకొక గొప్ప కార్యం ఉంది జనగణమన అధినాయక జయ హే అని రవీంద్రనాథ్ రాసిన ఆ గీతం ఏదైతే ఉందో దాన్ని హిందుస్థానీలోకి తర్జుమా చేశాడు ఈ కుర్రవాడే కుర్రవాడు కాదు అప్పటికి మేజర్ అయిపోయి పెద్దోడు అయిపోయాడు సఫ్రాని ఆబీద్ హసన్ సఫ్రాని మన హైదరాబాద్ వాడు తర్వాత వీళ్ళ బంధం ఎంతగా ఏర్పడింది అంటే ఈ ఆబీద్ హసన్ కుటుంబము సుభాష్ చంద్రబోస్ కుటుంబము చుట్టరికాలు కలిసాయి ఎట్లా సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు ఈ ఆబీద్ హసన్ అన్న కుమార్తె వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు ఆ రకంగా వాళ్ళు బంధువులు అయిపోయారు సో జాతీయ గీతాన్ని హిందుస్థానీలోకి అనువదించటము అది ఒక ముఖ్యమైన పని హిందుస్థానీ అంటే మరేదో కాదు హిందీ హుర్దు భాషల కలగల్పుగా మనం ఈ భారతదేశంలో మాట్లాడేదంతా హిందుస్థానీయే ప్యూర్ హుర్దూ ఏదో కొన్ని ప్రాంతాల్లో ఆ లక్నో లాంటి ప్రాంతాల్లో మాట్లాడతారు ప్యూర్ హిందీ కూడా కొన్ని ప్రాంతాల్లో మాట్లాడతారు మన హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మాట్లాడేది హిందుస్థానీయే ఎందుకంటే అందులో హిందీ పదాలు ఉంటాయి ఉర్దూ పదాలు ఉంటాయి సో అది దానికి పా చరణం ఎలా ఉంది అంటే జనగణ మనాధినాయక జయహేను ఈయన సుభు సుఖ్ చైన్ బర్ఖా బర్సే భారత్ జాగా పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడు ఉత్కళ వంగ సుభు సుఖ్ చైన్ కి బర్ఖా బర్సే భారత్ భాగ్ హై జాగా భారతదేశపు భాగ్యం ఏదైతే ఉందో అది మేల్కొంటున్నది ఇప్పటి నుంచి అన్ని శుభకార్యాలే జరుగుతాయి అని రవీంద్రుడు ఏదైతే ఆశించి ఆ గీతం రాశాడో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా కొంచెం అటు ఇటుగా మొత్తం మీద దాన్ని హిందుస్థానీలోకి తీసుకొచ్చాడు దీనికి ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఉన్న మరొక మిలిటరీ ఆఫీసరు దీనికి సంగీతం సమకూర్చాడు అది ఎట్లా ఉంటుందంటే ఆ మిలిటరీ బ్యాండ్ మీద వాయిస్తారు చూడండి మీరు వినే ఉంటారు జనగణ మన మిలిటరీ బ్యాండ్ మీద వాయిస్తే మనం వినుంటాము అది దానికి రూపకల్పన చేసిందే ఆయనే ఠాకూరి అని ఒక ఆయన ఉన్నారు ఆయన చేశారు ఈయన గీతానికి ఆయన స్వరకల్పన చేశారు దీని గురించి ఎందుకు చెప్పుకోవాలంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేసింది పదిహేను ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడున వచ్చేసింది ఆ మరునాడే ఢిల్లీ ఎర్రకోట మీద తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జాతీయ జెండాను ఎగరేసి ఈ జాతిని ఉద్దేశించి మాట్లాడారు ఆ కార్యక్రమంలో ఈ గీతాన్ని ప్లే చేయవలసిందిగా వాయించవలసిందిగా ఈ రచయితను ఆ మ్యూజిక్ చేసిన ఆ ఠాకూరీని వీళ్ళందరినీ ఆహ్వానిస్తే ఈ దేశంలో మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ గీతం అక్కడ ఢిల్లీ కోట దగ్గర ప్రదర్శించబడింది వాయించబడింది ప్రజలకు ప్రపంచానికి వినిపించబడింది ఆ రకంగా మన హైదరాబాదు వాడైన అబీద్ హసన్ సఫ్రానీ గురించి మనం గర్వంగా చెప్పుకోవాలి ఇక్కడ మన దుస్థితి ఏమిటంటే ఏ విషయాలు గర్వంగా తలెత్తి చెప్పుకోవాలో వాటిని మనం చెప్పుకోము అనవసరమైన విషయాలు అప్రధానమైన విషయాలకు ప్రాధాన్యత కల్పించి డబ్బా కొట్టుకుంటూ ఉంటాం మరీ ముఖ్యంగా ఈ ఏడెనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తూ అధికారంలో ఉండాలని ప్రయత్నం చేస్తున్న దశలో అబద్ధాలకే ఎక్కువ ప్రాచుర్యం లభిస్తుంది కదా అందువల్ల మనలాంటి బాధ్యత గల పౌరులు మనం ఏం చేద్దాము ఇదో ఇట్లాంటి విషయాలు తెచ్చి మనము మేము కూడా గర్వంగా చెప్పుకోదగ్గ అంశాలు మాకు ఉన్నాయి అని చెప్పుకుంటూ ఉండాలి మన మిత్రులతో చర్చిస్తూ ఉండాలి సో ఇలాంటి విషయాలు మనం తెలుసుకుందాం మీరు కూడా ఇలాంటి వాటి గురించి ఆలోచించండి కొత్త కొత్త విషయాలు వెలికి తీయండి మనం అందరం కలిసికట్టుగా జనంలో ప్రజల్లో చైతన్యం రావటానికి ఏ విధంగా మనం కృషి చేద్దామో ఆలోచిద్దాం సెలవు